రేపు సూర్యగ్రహణం రోజున బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు, బీర్వా డబ్బుతో నిండిపోతుంది, గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే బీర్వాలో ఇది పెట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించబడడం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. బీర్వాలో ఏది పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా మనకు ఏంటంటే అక్టోబర్ 25 సూర్యగ్రహణం ఏర్పడుతుంది, అదే రోజు మనకు దీపావళి పండుగ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే గ్రహణం రోజున దీపావళి పండుగని జరుపుకోకూడదని 24వ తేదీ అంటే సోమవారం రోజు సాయంత్రం అమావాస్య ఘడియల్లోనే ఈ యొక్క దీపావళి పండుగని జరుపుకోవాలని పండితులు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకు దీపావళి మరుసటి రోజు మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ గ్రహణం అనేది చాలా వరకు కూడా ఏంటంటే అత్యంత అంటే శక్తివంతమైనది. అలానే కాకుండా గ్రహణానికి మనం దీపావళి తర్వాత వస్తుంది కాబట్టి చాలా ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. గ్రహణం రోజు కొన్ని నిష్ట నియమాలను ఖచ్చితంగా పాటించాలని మనకు పండితులు సూచించడం జరుగుతుంది. అలానే కాకుండా శాస్త్రాల్లో కూడా దీన్ని అంటే ఈ గ్రహణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే గ్రహణం అనేది చాలా వరకు కూడా మనకు 3 గంటల సమయం వరకు కూడా గ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. గ్రహణం ఏర్పడేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇండ్లల్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇండ్లలో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. అలానే కాకుండా గ్రహణాన్ని డైరెక్ట్గా చూడకూడదు. అలాగే వచ్చేసి గ్రహణం ఏర్పడేటప్పుడు సూర్య భగవానునికి సంబంధించిన జపాన్ని కానీ లేదంటే మంత్రాలను కానీ పఠించాలి. ఓం సూర్య నారాయణాయ నమః అనేసి ఒక 11 సార్లు కానీ లేదంటే 21 సార్లను కానీ ఈ నామాన్ని పఠిస్తే చాలా మంచిదని కూడా మనకు పండితులు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఆ సూర్యగ్రహణం ఏర్పడేటప్పుడు ఆ సమయంలో మనం తప్పకుండా చేయాల్సింది ఏంటంటే మనము ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. చాలా మంది కూడా ఏంటంటే ఉండలేకపోతూ ఉంటారు కదా ఆకలికి, అలాంటి వాళ్ళు గ్రహణం ఏర్పడేటప్పుడు ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే కాకుండా మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక గర్భిణీ స్త్రీ విషయాలకు వచ్చినట్టయితే వారు ఖచ్చితంగా నిష్ట నియమాలను పాటించాలి. అలా పాటిస్తే పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావాలు అనేవి పడవన్నమాట. వాళ్ళు ఏంటంటే గ్రహణం పట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదు. బరువు ఎత్తటం కానీ, ఎలాంటి పనులు కానీ, వంగటం కానీ, లేదంటే అలాగే ఒక్కటే చోట నించోటం కానీ, ఇలాంటి పనులను మాత్రం అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మనం ఏదైతే అంటే ఇప్పుడు చేస్తున్నామో అదంతా కూడా పుట్టబోయే బిడ్డపై ప్రభావం ఖచ్చితంగా చూపుతుందని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి పనులను చేయకండి, కత్తిని పట్టకండి. అలాగే కాకుండా మనకు ఇంట్లో కొన్ని స్విచ్చెస్ అవి ఉంటాయి, అంటే ఎవరు లేనప్పుడు మనం వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి పనులు కూడా మీరు అస్సలు చేయకండి. అలాగే కాకుండా ఏంటంటే కనుక గ్రహణం పట్టేటప్పుడు మీరు ఏంటంటే 2 గంటల సమయం ముందే ఆహారాన్ని తీసుకోండి. అలా తీసుకుంటే చాలా మంచిది. గ్రహణానికి 2 గంటల సమయం ముందే స్నానం చేయండి. గ్రహణం విడిచిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేసేసి దైవ అనుగ్రహం అంటే దేవునికి చక్కగా మనం ప్రార్థించుకొని దేవుని దీపం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిదని కూడా మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శివునికి అభిషేకించిన, అలానే కాకుండా శివనామాల్ని పఠించిన, శివుణ్ణి ఆరాధించిన తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే మన ఇష్టదైవాన్ని కూడా మనం ఆరాధించుకోవచ్చు. అలాగే కాకుండా ఏంటంటే కనుక గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఆహార పదార్థాలపై దర్బల్ని వేసుకోవాలి. గ్రహణం పట్టేంత వరకు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు, గ్రహణాన్ని డైరెక్ట్గా చూడకూడదు. అలా డైరెక్ట్గా చూస్తే ఆ కాంతి కిరణాలు మన కళ్ళల్లో పడి కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నిష్ట నియమాలను గ్రహణం రోజున ఖచ్చితంగా పాటించండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం బీర్వాలో ఇవి పెట్టుకోవాలని చెప్పాం కదండి. ఏంటంటే ఇవి బీర్వాలో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ముఖ్యంగా వచ్చేసి గ్రహణానికి చాలా శక్తి ఉంటుంది. అతేంద్రియ శక్తులతో పాటు కొన్ని శక్తులను అంటే తీసుకొని గ్రహణం అనేది ఏర్పడుతుంది కదా. అలా ఏర్పడే సమయంలో కానీ లేదంటే ఆ గ్రహణం ఏర్పడే ముందు కానీ మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలను పాటించుకుంటే చాలా మంచిదన్నమాట. అలా చేసేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి పరిహారంతో పాటు ఈ చెట్టు కొమ్మని కూడా తెచ్చేసి బీర్వాలో పెట్టండి. అలా పెడితే ఏంటంటే ధనానికి ఎప్పుడు లోటు ఉండదు, అలాగే కాకుండా బీర్వ ఎప్పుడు కూడా ధనంతో నిండిపోతుందన్నమాట. డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నల్ల ఉమ్మెత్త ఉంటుంది కదండి, ఆ నల్ల ఉమ్మెత్త కాయ కానీ లేదంటే నల్ల ఉమ్మెత్త వేరుని కానీ తెచ్చేసి బీర్వాలో పెడితే చాలా మంచిదండి. గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు చెడుని అంటే సూచించకుండా శుభాన్ని సూచిస్తుందన్నమాట. ఎలాంటి చెడు జరగకుండా ఉంటుంది, ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి కూడా ఈ యొక్క నల్ల ఉమ్మెత్త కాయ కానీ లేదంటే నల్ల ఉమ్మెత్త వేరు కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గ్రహణం
ఏర్పడే ముందే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మన పనులు చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి అండి ఒక క్లాత్ని తీసుకోండి. ఏదైనా సరే మీ దగ్గర ఉండే క్లాత్ని తీసుకోండి. అందులో వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి, నల్ల పసుపు ఉంటే నల్ల పసుపుని తీసుకోండి. నల్ల పసుపు ఈ గ్రహణం తిథి రోజున పరిహారం చేస్తే తప్పకుండా 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, కోట్లల్లో ఆదాయం ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఈ రోజు పెట్టగానే రేపే కోట్లు సంపాదిస్తారు కానీ కాదు, కాకపోతే ఏంటంటే సంపాదన అనేది పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక నల్ల పసుపు అనేది ఆన్లైన్లో అలాగే కాకుండా పూజా స్టోర్స్లో కొన్ని షాప్స్లో మనకు దొరుకుతూ ఉంటుందన్నమాట. నల్ల పసుపుని తీసుకోండి. నల్ల పసుపుని తీసేసుకుని ముఖ్యంగా వచ్చేసి మీరు ఏంటంటేనండి నల్ల పసుపుతో పాటు ఒక 11 రూపాయలు చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి ఒక చిన్న మూటలాగా కట్టేసి దానికి ధూపం దీపం చూయించి ఆ మూటని బీర్వాలో పెట్టండి. మనం చెప్పుకున్న ఈ నల్ల ముమ్మెత్త కాయ అలానే కాకుండా లేదంటే వేరు కాయ దొరికితే కాయని తీసుకోండి, లేదంటే వేర్లనైనా తీసుకోవచ్చు. రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టడం వల్ల కూడా మనకు ఫలితం అనేది రావటం మనం చూస్తామని చెప్పొచ్చు. గ్రహణం అయిపోయిన తర్వాత ఆ నల్ల ఉమ్మెత్తకాయ అలానే కాకుండా ఆ వేరు ఏదైతే పెట్టుకున్నామో దాన్ని తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి ఎఫెక్ట్ అనేది మనపై ఉండదు. అలాగే కాకుండా ఏంటంటే డబ్బుకు లోటు ఉండదు. ముఖ్యంగా వచ్చేసి ఇలా చేసేసుకోవటం వల్ల అద్భుతంగా మన జీవితం అనేది మారటం జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కనుకనండి ముఖ్యంగా వచ్చేసి మనము ఇప్పుడు చెప్పుకున్నాం కదా నల్ల పసుపు అలాగే 11 రూపాయలు చిటికెడు కుంకుమ పసుపుని పెట్టుకోవాలనేసి, ఇది పరమ పవిత్రమైనదండి. ఆ శక్తి ఏదైతే ఉంటుందో అంటే గ్రహణం ఏర్పడేటప్పుడు ఏవైతే కాంతి కిరణాలు శక్తు అంటే కొన్ని శక్తులు ఉంటూ ఉంటాయి కదా, అవేంటంటే కొంతమందికి చెడు ప్రభావాలను కలగజేస్తాయి. అలాంటి చెడు ప్రభావాలు కలిగినప్పుడు ఏంటంటే సంపాదనకు తీవ్రమైన నష్టం అనేది రావటం జరుగుతుందన్నమాట. అలాంటి నష్టం రాకుండా ఉండాలంటే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నష్టం అనేది రాకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది అడ్డుకుంటుంది. చాలా వరకు కూడా ఇది శక్తివంతంగా ఉంటుంది కాబట్టి మంచి ఫలితం తో మన జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. ఇదేంటంటేనండి ఈ పరిహారం చేసిన తర్వాత ఇది అలాగే ఉంచేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఇది శక్తివంతమైనది కాబట్టి నల్ల పసుపు చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి చెడుని తీసేస్తుంది. అందుకే ఏంటంటే నల్ల పసుపుని ఖచ్చితంగా వాడమని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే 11 రూపాయలు అంటే ధనం అంటేనే డబ్బుతోనే పరిహారం చేస్తున్నాం కాబట్టి డబ్బు అనేది ఆకర్షించబడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కుంకుమ పసుపు ఈ గ్రహణానికి తిప్పి కొట్టడానికి అలా కాకుండా గ్రహణం ఏదైతే అంటే శక్తులు ఉంటాయి కదా దివ్య శక్తులు కొన్ని వాటిని ఆకర్షించడానికి కుంకుమ పసుపు అనేవి ఉపయోగపడతాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అద్భుతంగా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ధనానికి లోటు ఉండదన్నమాట. అంటే ధనం అనేది రావటం జరుగుతుంది, డబ్బు నిలకడగా ఉంటుంది, డబ్బుకు లోటు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి చక్కగా ధనాన్ని ఆకర్షించి సంపాదించడానికి ఉపయోగపడే పరిహారంగా మనం చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయాన్ని రేపు సూర్యగ్రహణం రోజున తప్పకుండా పాటించండి. ఈ వేరుని ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే నల్ల ఉమ్మెత్త ప్రతి ఒక్కరి ఇళ్ళ దగ్గర ఉంటుంది, అలానే కాకుండా ఊర్లలో చాలా ఎక్కువగా దొరుకుతుంది. దొరకని వారు ఏంటంటే కనుక వదిలేయండి. దొరికిన వారు ఖచ్చితంగా కాయ కానీ లేదంటే నల్ల ఉమ్మెత్త వేరుని కానీ తెచ్చిపెట్టుకోవడం వల్ల అద్భుతమైన అంటే ఫలితాలు వస్తాయి. అద్భుత అంటే దుష్టశక్తుల్ని దూరం చేసి అద్భుత శక్తుల్ని తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత వాటిని తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలతో పాటు మన జీవితం అనేది మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి.